బీసీ వృత్తి పనుల వాళ్ళను చాలా వరకు చాలా చక్కగా గౌరవించగలిగినాం చదువుకునే పిల్లలు చదువుకుంటా ఉన్నారు వాళ్ళకు విద్యాలయాలు కళాశాలలు స్కాలర్షిప్లు విదేశీ స్కాలర్షిప్లు అందిస్తూనే మిగతా ఎవరైతే పల్లెలలో వృత్తిపని చేసుకుని బ్రతికే వాళ్ళు ఉంటారో గొర్రెల పెంపకం కావచ్చు చేప పిల్లల పెంపకం కావచ్చు బ్రహ్మాండంగా ఇండియాలోనే రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఒకనాడు పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నేను రివ్యూ చేసిన సందర్భంలో తెలంగాణకు ప్రతిరోజు పదహారు వేల గొర్రెలు దిగుమతి అయ్యే పరిస్థితి ఈరోజు అది కంప్లీట్ తారుమారైపోయి అయిపోయి బ్రహ్మాండంగా మాంసం ఎగుమతిలో గొర్రెల పెంపకంలో తెలంగాణ చిన్న రాష్ట్రం భౌగోళికంగా అయినప్పటికీ పెద్ద రాష్ట్రాలను కూడా తలదన్ని నంబర్ వన్ స్థానానికి ఎదిగింది ఆ అదే పద్ధతిలో చేపపిల్లలు కూడా ముప్పై మూడు వేల కోట్ల రూపాయల చేప పిల్లల్ని చేపల్ని మన ముదిరాజ్ సోదరులు గంగపుత్ర సోదరులు ఇతరులు ఎవరైతే దానిలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా చక్కగా ఎదుగుతూ ఉన్నారు భవిష్యత్తులో కూడా వాళ్ళకి అదేవిధంగా బీసీ వర్గాల వారందరికీ సహాయం అందిస్తుంది ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్న ఈ మధ్యనే వారికి విశ్వకర్మలు కావచ్చు రకరకాలుగా చిన్న వృత్తి చేసుకునే రజక సోదరులు కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఒక లక్ష రూపాయలు వడ్డర సోదరులు కావచ్చు భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున కూడా పథకాన్ని ప్రారంభించి వాళ్ళకి అందించడం జరిగింది వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు భవిష్యత్తులో ఆ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతాయి అవన్నీ కూడా కొనసాగుతాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను